नमस्ते अंडी, ना पेरु डाक्टर गोपालकृष्ण पल्मोनोलॉजिस्ट। इवाला नेनु पोग तागटं मूलाना इटुवंटि दुष्फलितालु उंटायि, पोग तागटं मूलाना एंतमंदि दानि बारिन पडुतुन्नारु, दीनि वल्ल तनके पोग तागे व्यक्तिके काकुंडा तन कुटुंब सभ्युलकि तन वल्ल चुट्टू उन्न समाजानिकि एंत हानि कलुगु चेस्तुन्नारु, वीटि गुरिंचि इवाला विवरिस्तानु। अंदुलो मुख्यंगा పొగలో పొగ ప్రతి ఏటా తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది పొగ తాగటం వలన వచ్చే క్యాన్సర్ వల్ల మరణిస్తున్నారు। మన భారతదేశంలోనే రోజుకి దాదాపు 2300 మరణాలు అనేటివి పొగ తాగటం వలన సంభవిస్తున్నాయి। పొగ అనేది మన శరీరంలో ప్రతి భాగాన్ని పాడు చేస్తుంది। ఉదాహరణకు నోటి పొగ తాగే వాళ్ళు నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది। అదేవిధంగా ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కానివ్వండి, ఊపిరితిత్తుల సమస్యలైన సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ కానివ్వచ్చు, లేదంటే ఆస్తమా, ఉబ్బసం, నిమోనియా లాంటివి కానీ ఇవన్నీ కూడా పొగ తాగే వాళ్ళు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది। పొగ అనేది గుండె మీద చాలా తీవ్రమైన ప్రభావితం చేస్తుంది। ముఖ్యంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం పొగ తాగే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది। దీనికి ముఖ్య కారణము గుండెకి సంబంధించిన రక్తనాళాలు కుంచించుకోవటం, అథెరోస్క్లెరోసిస్ అంటే గుండెల్లో రక్తనాళాలకు ఊపు చేరిపోవటం, వీటన్నిటి మూలాన పొగ తాగే వాళ్ళు హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది। అదేవిధంగా పొగ యొక్క ప్రభావం మెదడు మీద కూడా ఉంటుంది। దీనికి ముఖ్య కారణం అథెరోస్క్లెరోసిస్, రక్తనాళాలు కుంచించుకోవటం, అన్యూరిజమ్స్ అంటే రక్తనాళాల్లో వాపు రావటం, సో దీనివల్ల సడన్గా ఒకసారిగా మెదడులో రక్తస్రావం అవటం వలన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు, దానివల్ల సంభవించే మరణాలు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది। ఇవే కాకుండా ఆహార వాహికలో క్యాన్సర్ రావటం, మూత్రాశయంలో క్యాన్సర్ రావటం, కాళ్ళల్లోనూ రక్త చేతుల్లోనూ రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటము, ఇవన్నీ కూడా పొగ తాగటం వలన వచ్చే సమస్యలు। వీటికన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే పొగలో ఉండే రసాయన పదార్థాలు। ఒక్క సిగరెట్లోనే దాదాపు 4500 రకాల రసాయన పదార్థాలు ఉంటాయి। అందులో 60 రకాల క్యాన్సర్ సంబంధమైన కార్సినోజెన్స్ అంటాం అనమాట, వీటిని ఐడెంటిఫై చేయడం జరిగింది। అంటే ఒక సిగరెట్ కాలిస్తే మన శరీరంలోనికి దాదాపు 60 రకాల క్యాన్సర్ సంబంధమైన రసాయనాలు ఎంటర్ అవుతాయి। సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు క్యాన్సర్ అనేది ఎంత రిస్క్ అనేది ఎంత ఎక్కువగా ఉంటుందో పొగ తాగే వాళ్ళు। సో పొగ తాగే వ్యక్తి కేవలం తనకే కాకుండా తన చుట్టూ వాళ్ళని కూడా పాడు చేస్తుంటాడు, అంటే తను వదిలే పొగని పక్క వాళ్ళు పీల్చుకోవటం మూలాన వాళ్ళు కూడా పొగ బారిన పడే అవకాశం ఉంటుంది। దీన్నే ప్యాసివ్ స్మోకింగ్ లేదా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు। ముఖ్యంగా కుటుంబ వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఈ పొగను పీల్చడం, ఎస్పెషలీ సపోజ్ ఒక వ్యక్తి పొగ తాగుతుంటే అతని భార్య ఈ పొగ పీల్చడం మూలాన తన మీద కూడా ఈ ఎఫెక్ట్ ఉంటాయి। సపోజ్ ఆవిడ గర్భవతి అయితే పుట్టబోయే బిడ్డ కూడా ఈ పొగ బారిన పడే అవకాశం ఉంటుంది। సో గర్భవతులు పొగ పీలిస్తే వాళ్ళు ముఖ్యంగా గర్భస్రావం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది। తర్వాత పిల్లలు, పుట్టబోయే పిల్లలు బరువు తక్కువగా పుట్టడం, నెలలు నిండకుండా పుట్టడం కానీ, లేదా సడన్ ఇన్ఫాంటస్ పుట్టిన వెంటనే మరణించే అవకాశాలు కానీ, ఇవన్నీ కూడా పుట్టబోయే ఈ పొగ వల్ల కలిగే బ్యాడ్ దుష్ఫలితాలు। ఇవి కాకుండా చాలా రకాలైన ఈ క్యాన్సర్ సంబంధిత కారణాలు కూడా పొగ వలన సంభవిస్తూ ఉంటాయి। సో పొగ మానేయటం అనేది చాలా ఇంపార్టెంట్। సో పొగ మానేయటానికి చాలా రకాల అంటే ట్రీట్మెంట్స్ ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి। అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అని కానీ, బిహేవియరల్ థెరపీ అంటాం, అంటే వాళ్ళకి పొగ తాగటం మూలాన కలిగే నష్టాలను వివరించడము, వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మూలాన, అవగాహన కలిగించడం మూలాన పొగ తాగడం నిర్మూలించడానికి, మనం పొగ మాన్పించడానికి అవకాశం అనేది ఉంటుంది। సో ఇవే కాకుండా పొగ మానేస్తే తన అప్పటి వరకు శరీరంలో చేరిన రసాయనాలన్నీ కూడా ఒకటికొకటిగా బయటికి వెళ్ళిపోవడం అనేది చాలా తొందరగా జరుగుతుంది। ఉదాహరణకు ఒకరోజు పొగ తాగకుండా మానేస్తే మన శరీరంలో చేరిన కార్బన్ మోనాక్సైడ్ కానీ, కొన్ని నికోటిన్ లాంటి పదార్థాలు చాలా తొందరగా బాడీ నుండి ఎలిమినేట్ అవుతాయి। సో దీని మూలాన బాడీ మళ్ళీ తొందరగా రికవర్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది। సో పొగ తాగే వాళ్ళు ఆ రిస్క్ని తగ్గించుకోండి, దాని మూలాన పడకుండా ఉండాలంటే పొగ మానేయటం అన్నిటికంటే ఉత్తమం। సో పొగ మాన్పించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్క పౌరుడి సామాజిక బాధ్యత। సో పొగని నిర్మూలిద్దాం, మన దేశాన్ని రక్షించుకుందాం।